హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను సంక్రాంతి స్పెషల్ అరిసెలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ అప్డేట్స్ మీకు అవైలబుల్లో ఉంటాయి. ఇప్పుడు అరిసెలు చేసుకోవడానికి కావలసిన పదార్థములు ఏమిటో, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. కరిబియ్యపిండి కిలో. బియ్యాన్ని 24 అవర్స్ నాననిచ్చి మిక్సీలో కానీ బజార్లో మిషన్లో కానీ వేయించుకోవాలి. అలా తడిగానే వేయించుకోవాలి. తడి ఆరిపోకుండా పాకం పట్టుకోవటం లేట్ అయితే తడి క్లాత్ని ఇలా అదింపెట్టి కప్పి ఉంచుకోవాలి. కేజీ బియ్యం పిండికి 600 గ్రాములు తురిమిన బెల్లం తీసుకోవాలి. అలాగే 200 గ్రాములు పంచదార. మనము బెల్లానికి కొంచెం షుగర్ యాడ్ చేసుకున్నందువల్ల టేస్ట్ చాలా బాగుంటాయి అరిసెలు. షుగర్ అనేది ఇష్టం లేని వాళ్ళు 800 గ్రాములు బెల్లాన్ని తీసుకోవచ్చు. అలాగే 1 కప్పు ఎండు కొబ్బరి ముక్కలు, 4-5 యాలుక్కాయలు, 2 టేబుల్ స్పూన్లు నెయ్యి, 1-4 టేబుల్ స్పూన్లు నువ్వులు. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఎండు కొబ్బరి ముక్కలని అలాగే యాలుక్కాయలను కూడా యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఈ కొబ్బరి యాలుక్కాయలు మెత్తగా వచ్చినవి ఈ మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. స్టవ్ పైన ఒక గిన్నె ఉంచి స్టవ్ ఆన్ చేసుకొని దానిలోకి ముందుగా రెడీ చేసుకొని బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే పంచదారను కూడా యాడ్ చేసుకోవాలి. దీనిలోకి 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. మొత్తాన్ని కలుపుతూ కరిగించుకోవాలి. ఈ బెల్లం బాగా కరిగింది. ఇంకా కొంచెం సేపు ఉడికితే పాకు వస్తుంది. ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు కరగ్గానే నలకలు ఏమైనా ఉండే బెల్లం అయితే వడపోసుకోవచ్చు. పాకు అయిందేమో మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి. ఒక ప్లేట్ లోకి కొంచెం వాటర్ తీసుకొని ఈ పాకుని దానిలోకి ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్నప్పుడు ఈ మొత్తం ముద్దగా రావాలి. ఇప్పుడు ఇంకా రాలేదు, ఇంకొక 2 మినిట్స్ అయితే వచ్చేస్తుంది. మరి చెక్ చేసుకుందాము. ఇలా ఈ పాకు ముద్దగా మనము ఎటు తిప్పితే అటు వచ్చేలాగా వస్తే కరెక్ట్ గా వచ్చింది. ఇప్పుడు పాకు రెడీ అయింది. ఇప్పుడు దీనిలోకి 2 టేబుల్ స్పూన్లు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. అలాగే నువ్వులని, కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి దించి కొంచెం కొంచెంగా పిండిని పోస్తూ కలుపుకుంటూ ఉండాలి. ఈ బియ్యం పిండి మనం వేయించుకునేటప్పుడు కొంచెం ఎక్కువగా వేయించుకోవాలి, ఎందుకంటే ఒక్కొక్కసారి మిగులుతుంది, ఒక్కొక్కసారి సరిపోతుంది. బియ్యం పిండి 24 అవర్స్ బియ్యాన్ని నాననిచ్చినందువల్ల బాగా మెత్తగా వచ్చేస్తుంది పిండి. ఈ చిట్కా వల్ల అరిసెలు చాలా బాగా ఉంటాయి. అంతేకాదు, పాకు కూడా మనకి కరెక్ట్గా రావాలి, అప్పుడు బాగుంటుంది. నేను తీసుకున్న ఈ బియ్యం పిండి ఈ పాకానికి సరిపోయింది. ఈ అరిసెలకి చలివిండి అనేది కరెక్ట్గా వచ్చింది. కొంచెం జారు అనిపిస్తే కొంచెం పిండిని వేసుకోవాలి. లాస్ట్ కొంచెం కొంచెంగా వేసుకుంటే చూసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు అరిసె ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక పాలిథిన్ కవర్ పైన ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని ఈ చలిపిండిని చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా మనకి కావలసిన సైజులో బాల్లాగా చేసుకొని అరిసెని ఇలా ఒత్తుకోవాలి. కొంచెం మీడియంగా ఒత్తుకోవాలి, మరీ పలచన కాదు, మరీ మందంగా కాకుండా. ఇలా ఒత్తుకున్న అరిసెని తీసుకుని వేడివేడి ఆయిల్లో కానీ నెయ్యిలో కానీ ఇలా వేసుకోవాలి. ఇలా బాగా పొంగి
ఒకవైపు కాలింది, రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా రెండు వైపులు కాలుతుంది. ఇలా కాలాక ఒక చిల్లులు గెరటతో తీసుకుని అట్ల కాడతోటి కానీ దేనితోటైనా ఇలా గట్టిగా ఒత్తేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ నెయ్యి ఏదైనా దిగిపోతుంది. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా మిగిలిన పిండి మొత్తాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. చూశారు కదా అరిసెలు ఎంత ఈజీగా చేసుకున్నాము. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈ వీడియో చూసి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అరిసెలు. స్వీట్ అనేది మనం తినేదాన్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. మరి ఎక్కువ తేడా ఉంటే అరిసెలు బాగా రావు. ఇలా చేస్తే తడి లేని ఒక డబ్బాలో పెట్టి నిల్వ ఉంచుకుంటే 1 మంత్ వరకు నిల్వ ఉంటాయి.